వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. సినీ నటుడు మెగాస్టార్ పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్ని తెలంగాణలో ఘనంగా నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తోటకూరు వెంకటరమణ కేక్ కట్ చేశారు. అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు ఆర్ స్వామినాయుడు సారథ్యంలో తెనాలి మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిపారు. పట్టణ చిరంజీవి అధ్యక్షులు షేక్ దావుద్, గ్యాలం వేణు, రఫీ, పెసర్లంక రమణ, టి సాంబా, మణి, కాళేష, యశ్వంత్, విజయ్, చంద్ర, చంటి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. తనదైన శైలిలో మెగాస్టార్గా మరి అభివృద్ధి చెందినటువంటి పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి గారి 61వ పుట్టినరోజు సందర్భంగా ఇంకా అనేక మంది ఇక్కడ ఒక మంచి కార్యక్రమం చేసి మెగా కేక్ కట్ చేసే కార్యక్రమం పెట్టి మరి ఇక్కడ వినూత్నంగా ఒక కొత్త పరుడు సృష్టించారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చిరంజీవి గారు పెట్టిన సేవా కార్యక్రమాలు మనందరికీ తెలిసినయే. బ్లడ్ బ్యాంక్ స్థాపించి అనేక లక్షల మంది ప్రాణాలు కాపాడారు. స్థానిక పాండ్రంగపేటలోని ఉర్దూ గారితో పాటు షాదీఖానా పై అంతస్తు నిర్మాణం పరిశీలనపై జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి దుహన్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకు 87 మంది పేద ముస్లిం మైనారిటీ పెళ్లి కుమార్తెలకు ప్రభుత్వం సహాయం అందజేసినట్లు తెలిపారు. జిల్లాలో తెనాలే ప్రథమ స్థానంలో ఉన్నట్లు వివరించారు. ఇంకా ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే 49 లక్షల రూపాయల మసీదుల మరమ్మతుల కోసం నిధులు ఇవ్వడం జరిగిందని చెప్పారు వెల్ఫేర్ అధికారి. మసీదుల్లోని ఇమామ్లు, మౌదన్లకు ప్రభుత్వం జీతాలు ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కాగా 35 లక్షల రూపాయలతో షాదీఖానా పయంతస్తు నిర్మాణం చేసేందుకు తమ వద్దకు వచ్చిన దరఖాస్తును పరిశీలించేందుకు తెనాలి వచ్చినట్లు చెప్పారు. చక్కగా చదివించుకుంటున్నారు, గవర్నమెంట్ ఇచ్చే ఈ అవకాశాలన్నింటినీ కూడా వినియోగించుకుంటున్నారు. మైనారిటీస్ అందరూ మనం మేము ఇంట్లోనే ఉండాలి, మా ఆడపిల్లలు ఇంట్లోనే ఉండాలి అనే కాన్సెప్ట్ను వదిలిపెట్టి పిల్లలందరినీ కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చదివించుకున్నట్టుగా చేస్తే కొంతవరకు దారిద్రం నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ మీడియా ద్వారా వాళ్ళందరూ కూడా ఇది తెలుసుకుని పిల్లలందరినీ చదివించుకునేట్టుగా చేయమని చెప్పేసి గవర్నమెంట్ ఇస్తున్న ఈ ప్రోత్సాహాలన్నీ కూడా వాళ్ళు వినియోగించుకోవాల్సిందిగా నేను తెలియజేస్తున్నానండి. అట్లాగే వీళ్ళకి మైనారిటీస్కి దుల్హన్ స్కీమే కాకుండా లోన్స్ కూడా ఉన్నది. భర్తలు లేని వాళ్ళకి రోషిణి స్కీమ్ అని చెప్పేసి ఇంకా బ్యాంక్స్ ద్వారా వచ్చే లోన్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఆన్లైన్ చేసుకోవడానికి ఆన్లైన్ ఓపెన్ చేసి ఉన్నది. అట్లాగే స్కాలర్షిప్స్ చేసుకోవడానికి కూడా ఆన్లైన్ ఓపెన్ చేసి ఉంది. కాబట్టి అందరూ కూడా వినియోగించుకొని గవర్నమెంట్ ఇచ్చే సహాయాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా ఈ కార్యక్రమంలో డిఎండబ్ల్యూఎఫ్ అధికారి షేక్ అఫ్రీన్, ఉర్దూ ఫర్ షాదీఖానా చైర్మన్ అహ్మద్ ఖాన్, మైనార్టీ రాష్ట్ర నాయకులు షేక్ ఖలీల్ బాబు, రహీం ఖాన్, షేక్ రఫీవల్లి, నియాజుద్దీన్, కౌన్సిలర్ మొహిద్దీన్, షేక్ నఫీస్, జిలానీ, బాజీ, ఇర్ఫాన్, షేక్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. మైనార్టీస్లో మీరు చేస్తున్నటువంటి డెవలప్మెంట్ని ఇంకా మరింత పెంచి దాన్ని ఇంకా అభివృద్ధిలో తీసుకురావడం కోసం కృషి చేయమని చెప్పి కోరి ఉన్నారు. అదే రకంగా ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా మైనార్టీలకి, అదే రకంగా మసీదులకి ఏమైనా గ్రాంట్లు కావాలన్నా ప్రభుత్వంతో పని లేకుండా మా ఎమ్మెల్యే గారు ఇప్పటికీ 1.24 కోట్ల రూపాయలు ఆయన సొంత డబ్బు మరి మదర్సాలు కానీ మసీదులు కానీ ఇచ్చేటువంటి సందర్భం ఉంది. మొత్తం ఈ నియోజకవర్గంలో మైనార్టీలు తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజప్రసాద్ గారి ఈ చేస్తున్నటువంటి కృషిని కానీ వారి దాతృత్వాన్ని ఎప్పుడూ మర్చిపోమని చెప్పి ఈ సందర్భంగా తెనాలి రూరల్ మండలం జాకీర్ హుస్సేన్ నగర్లో గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం ఆ పార్టీ సమన్వయకర్త అన్నాబతిని శివకుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ప్రతి గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాలన ఎలా ఉందో మహిళల్ని ప్రశ్నించారు. కొందరు మహిళలైతే పంట కాలువలు ఆలస్యంగా వచ్చాయని, ఈ సంవత్సరం పంటలు నష్టపోతామన్న అనుమానాలను వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో జగన్ గెలిస్తే మీ సమస్యలు తీరుతాయి, ఓటు వేయండి అని కోరారు. వెద పద్ధతిలో వేసిన మొక్క నీరు లేక ఎండిపోయిందంటూ రైతులు శివకుమార్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా శివకుమార్ విలేకరులతో మాట్లాడుతూ రైతు నీళ్లు లేక అల్లాడిపోతున్నారని చెప్పారు. గత సంవత్సరం కూడా రైతు నష్టపోయారంటూ బాధను వ్యక్తం చేశారు. వర్షం లేదు, నీరు లేదు, ఎండలు మండిపోతున్నాయి, పంట పొలాలు ఎండిపోతున్నాయంటే రాజకీయం చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు అపవాదులు వేయడాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సుధాకర్, అబ్రహాం, కిరణ్ కుమార్, బాపిరాజు, సంతోష్, ప్రవీణ్, సుబ్బారావు, రమేష్, పెరికల కాంతారావు, దుబాయ్ బాబు, బూరెల దుర్గాప్రసాద్, బాలగురువమ్మ, అఖిదాస్ కిరణ్,
శానంపూడి రఘురామ రెడ్డి, శివనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రైతులందరిని ఆదుకుంటామని చెప్పి మరి తెనాల్లో మీటింగ్ పెట్టి ఆయన చేసింది శూన్యం. మరి ఈరోజు అసలు వాటరే లేకుండా ఎదబెట్టిన చేలన్నీ ఎండిపోయి రైతు పడే బాధ వర్ణాతీతం. చూడండి, ఓ పక్క ఇది మొత్తం నీళ్లు లేక పొలం నిరులేస్తుంది. ఈరోజు వాటర్ని చేలోకి తెచ్చుకోవటానికి కనీసం పైపులకు కానీ మోటార్కి కానీ 2000 పైన రైతుకి అదనంగా అవుతుంది. అది కూడా రోడ్డు పక్కన ఉన్నది. అయితే అదే ఇంకా లోపలికి వెళ్తుంటే ఇంకా పెచ్చు అవుతుంది. 3000 నుంచి 4000 అలా అవుతుంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరి రైతుకి డీజిల్ని సబ్సిడీ ఇచ్చాడు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎక్కడ పట్టించుకున్న దాఖలు లేదు. వర్షం లేదు, వాటర్ రాటల్లా, ఎండలు విపరీతంగా మండుతున్నాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎక్కడ పట్టల. అదేమంటే ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్షం వాళ్ళు కరువును కూడా రాజకీయం చేస్తున్నాం అంటున్నారు. కరువా? ఇది కరువా? రాజకీయ పార్టీలు అధికారంలో పార్టీలు పదవులు ఇచ్చింది దేనికోసం అండి? ప్రజలను ఆదుకోవటం కోసం. రైతాంగం గురించి ఆలోచించండి. తెనాలి ది బార్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్స్ హాల్లో సీనియర్ న్యాయవాది పిల్లి పాల్ రవీంద్ర విద్యాసాగర్ కు అభినందన సభ నిర్వహించారు. అంబేద్కర్ జాతీయ అవార్డును పొందిన విద్యాసాగర్ ను బార్ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యక్షులు దాసరి శ్రీధర్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా 11వ అదనపు జిల్లా జడ్జి ఎం వెంగయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ విద్యాసాగర్ పేదవర్గాలకు చేసిన సేవల్ని కొనియాడారు. అంబేద్కర్ జాతీయ అవార్డు తీసుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదని, మన తెనాలికి చెందిన న్యాయవాదికి ఈ అవార్డు రావడం ఎంతో ముదావహం అన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేసిన విద్యాసాగర్ మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు. అంబేద్కర్ భావాజాలాన్ని ప్రచారం చేయడం, అనుసరించడం, ఆకలింపు చేసుకోవడం వలన విద్యాసాగర్ దళిత విశ్వవిద్యాలయం నుంచి పురస్కారాలు అందుకోగలిగారని కొనియాడారు. సమాజంలో ముఖ్యంగా మనం పాటుపడవలసింది ఎడ్యుకేషన్. అది ఎడ్యుకేషన్ మీద దురదృష్టం మన గవర్నమెంట్ అంత ఖర్చు చేయట్లేదు. ఎడ్యుకేషన్, హెల్త్, దీస్ ఆర్ ఆల్ కోర్ సెక్టర్. అది మనిషి ఆరోగ్యంగా ఉండాలి, మనిషి మంచిగా చదువుకోవాలి, మంచిగా ఎంప్లాయ్మెంట్ రావాలి. ఇవి నెగ్లెక్టెడ్ ఏరియాస్. ఇవి దీన్ని డెవలప్ చేస్తే ఏమొస్తుంది? ఇప్పటికీ మన వాళ్ళు ఎంత దురదృష్టమే అంటే బ్రిటిష్ వాళ్ళు పెట్టిన డివైడ్ అండ్ రూల్ ఇప్పటికీ పాటిస్తున్నారు. కులాలను విడదీస్తున్నారు, మతాలను విడదీస్తున్నారు, రిజర్వేషన్లు పెడుతున్నారు. ఏది నీకు నీకు వస్తే నీకు పోస్ట్ ఇస్తామంటారు. ఇలాంటి అన్ని రకాల అట్రాక్షన్ చేసి సొసైటీని ముక్కలు ముక్కలు చేస్తున్నారు. ఈ రోజు కూడా పేరు మీద తీసుకున్న ఈ గౌరవాన్ని సాగర్ గారు ఇంకా ముందుకు తీసుకెళ్తారని, ఆయన ఆశయాలు సిద్ధికి పాటిస్తాడని, ఆవేశానికి లోను కాకుండా ఆశయ సిద్ధిలో నువ్వు కష్టపడి ప్రజలను చైతన్యం చేసి నీ ప్రజల కోసం నువ్వు పాటుపడి వాళ్ళకు అండగా ఉండి వాళ్ళ సేవ చేస్తాయని ఆశిస్తూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. ఈ సందర్భంగా విద్యాసాగర్ను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో 11వ అదనపు జిల్లా జడ్జి ఎం వెంగయ్య, ఫస్ట్ అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి కె రాధారత్నం, 1వ అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ జి ప్రభాకర్, 2వ అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ సిహెచ్ పవన్ కుమార్, స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ వి బ్రహ్మారెడ్డి, మాజీ గుంటూరు బార్ అధ్యక్షులు డి సామ్యుయల్ జాన్, జనరల్ సెక్రటరీ కంచర్ల చంద్రశేఖర్, కొక్కిలిగడ్డ సుధాకర్, విల్సన్ ఎంఎల్ జగదీశ్వరాంబ, ఎం మల్లికార్జునరావు, రాఘవయ్య, పి సుధాకర్ మరియు న్యాయవాదులు పాల్గొన్నారు. సన్మానం చేసేదానికి మన న్యాయవాద మిత్రులు, న్యాయమూర్తులు అందరూ హాజరయ్యి ఆయన ప్రతిష్టమైన అంబేద్కర్ అవార్డు ఆయనకి ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఈరోజు సాగర్ గారు అనేక రాజకీయంగా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరికీ ఆదర్శంగా ఉంటూ మన భారతదేశం కూడా ఎన్నలైన సేవలు చేసి ఇప్పటి వరకు కూడా అదే సేవలు వినియోగించాలని. ఇప్పుడు చిన్న గ్రామం